నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా గురువు గారు ఎంతో చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈరోజు కూడా ఒక చక్కటి ప్రశ్నని మనం అడిగి తెలుసుకుందామా. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, సాధారణంగా సూక్ష్మంలో 100% మోక్షం అనగానే సమస్య మీరే తీసుకొస్తారు, ఎందుకంటే మీ దగ్గర మీరు ఎనాలసిస్ చేస్తున్నారు దాని మీద. ఓకే, 100 సమస్యలు మీరు సమస్య తీసుకొచ్చి అందరికి ఏదైతే ఉపయోగపడుతుందో దానికి పరిష్కారాన్ని అందిస్తారు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను గురువు గారు. అడగండమ్మా. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవి దేవతలు అమ్మవారు చేరుకోవాలి, అమ్మవారిని చేరుకోవాలి, అమ్మవారికి నాకున్న బాధలు కష్టాలు ఆనందాలు ఏవైనా సరే పంచుకోవాలని ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కళ్ళకి తొందరగా అమ్మవారిని చేరాలి అంటే నిజంగా చేరగలుగుతామా, అలాంటి అవకాశం ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక విషయం చెప్తాను. అయితే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది, షార్ట్గా చెప్పి దాని నిగూఢమైనటువంటి అంశం కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం, తెలుసుకుందాము. దీనికి దేవీ భాగవతంలో ఒక ఘట్టం ఉంది. దేవీ భాగవతంలో అమ్మవారిని చేరుకోవాలంటే ఫస్ట్ స్త్రీగా మారిపోవాలి మనిషి. అదేంటో చెప్తాను మీకు, ఫైనల్లో వస్తుంది అది. అలాగే గురించి ఓకే, ఎలా మారడం ఏమిటి అనిపిస్తుంది మీకు, బట్ మీకు ఫైనల్లో పూర్తిగా అర్థం అవుతుంది. ఫైనల్ దాకా ఇది ఆఖరి దాకా వినాలి ఈ స్టోరీ. లాస్ట్ వరకు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓకే, ఏం లేదు. ఇక్కడ ఏంటంటే దీనికి అమ్మవారి గురించి తెలుసుకోవాలి, అమ్మవారిని చేరుకోవాలి అంటే అమ్మవారి గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తెలుసుకునే ఘటన మనం చెప్పుకోబోతున్నాం. మనకి అందరికీ ఒక సందేహం ఉంటుంది, ఈ విశ్వం ఎలా ఏర్పడింది, ఒక బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడిందని, లేకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్ వల్ల ఏర్పడిందని రకరకాల కథలు ఉన్నాయి. దీనికి ఒక్కొక్కరు ఒక ఊహాగానం చేశారు. అదేవిధంగా వ్యాస మహర్షిని జనమీజయుడు అడుగుతాడు, అసలు ఈ విశ్వం ఎలా ఏర్పడింది నాకు తెలియట్లేదు, వివరించండి అని. వ్యాసుడు అప్పుడు ఏమన్నాడంటే, ఈ సందేహం నాకు కూడా కలిగింది, ఈ కలిగిన సందేహంతో నేను నారద మహర్షిని అడిగాను, అయ్యా ఈ విశ్వం ఎలా ఏర్పడింది అని. అప్పుడు నారద మహర్షి చెప్పినటువంటి నాకు చెప్పిన విషయం ఏంటంటే, నాకు కూడా ఈ సందేహం కలిగిందయ్యా, అప్పుడు నేను నా తండ్రి అయినటువంటి బ్రహ్మ అడిగాను. బ్రహ్మ అతని తండ్రిగా అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మ నాకు చెప్పాడు. ఎందుకంటే ఈ విశ్వం మొత్తానికి కూడా మొదలు బ్రహ్మ పుడతాడు అన్నమాట. అతను చెప్తాడు, నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఒక తామర పువ్వులో ఉన్నాను, చుట్టూ జలం తప్పితే ఏం లేదు, చెట్లు లేవు, కొండలు లేవు, ఏమీ లేవు నా చుట్టూ. ఏం చేయాలో అర్థం కాకపోతే తప అనేటువంటి ఒక పదం వినబడింది. నీళ్లు తపతపలాడుతుంటాయిగా, నీళ్లు నీళ్ళల్లో ఈతను ఉన్నాడు ఈ కమలం పువ్వులో. తప అనేటువంటి దాన్ని మనమేమో శబ్దాన్ని తీసుకుంటే ఆయన శేషన్ని తీసుకున్నాడు అందులోంచి తీసుకొని, ఓహో నేను తపస్సు చేయాలన్నమాట అనుకుని తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళు తెరవగానే అతనికి ఇద్దరు కనబడ్డారు, మధుకైటబులు అనే రాక్షసులు ఇద్దరు కనబడ్డారు. మధుకైటబులు అనే రాక్షసులు కనబడగానే వాళ్ళు ఇతని మీద దాడికి రాగానే ఇతను ఏం చేశాడంటే, ఆ కమలం పువ్వు యొక్క కర్ణిక నుంచి లోపలికి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టాడు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ పద్మం ఏదైతే ఉందో, ఈ పద్మానికి మొదలు ఏదైతే ఉందో ఆ నాభి కనబడింది. ఆ నాభి ఉన్నటువంటి ఆ పద్మనాభుడు కనబడ్డాడు అక్కడ. బ్రహ్మకి విష్ణుమూర్తి కనబడ్డాడు, నీలం యాగశ్యాముడై శంఖచక్రాలు ధరించి ఒక యోగ నిద్రలో నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. ఆయన నిద్ర లేపుతూ ఉన్నాడు. ఈయన నిద్ర లేపుతూ ఉంటే ఆయన నిద్ర లేవట్లే. అప్పుడు ఈ ఇతని నిద్రపోవడానికి గల కారణమైన ఒక శక్తి ఉంటుందిగా, తనను ధ్యానించాడు, ప్రార్థించాడు. అందులో నుంచి ఒక యోగ మాయ బయటకు వచ్చి కాళికాదేవిగా అవతారం చూపించి మాయమైపోయింది. దాని తర్వాత అతనిలోంచి ఒక శక్తి లాగా ఆవిర్భవించి అప్పుడు ఆ నిద్రలోంచి లేచాడు ఆ విష్ణువు. లేచి ఆ మధుకైటబుల్ నిద్రని కూడా తన తొడల మీద పెట్టి సంహరించడం జరిగింది. ఇక ఇద్దరే మిగిలేరు. అప్పుడు ఇప్పటి వరకు నిద్రపోతేనైనా ఈయన తపస్సు చేశాడు కదా, ఇప్పుడు ఈయన కూడా నిద్రలోంచి లేచిన తర్వాత ఇద్దరు ఆలోచిస్తున్నారు, ఏం చేద్దాం మన ఇద్దరం, సరే మన ఇద్దరం కూడా కొంతసేపు తపస్సు చేద్దాం అనుకున్నారు. అప్పుడు రుద్రుడు వచ్చాడు. అంటే ఫస్ట్ బ్రహ్మ సృష్టి, నెక్స్ట్ విష్ణువు స్థితి, రుద్రుడు వచ్చాడు. అయితే నేను మీకు ఈ స్టోరీ ఇలా చెప్తున్నాను కదా, దీని యొక్క ఇన్డెప్త్ నేను తర్వాత చెప్తాను, లాస్ట్ వరకు వినాలి ఖచ్చితంగా, లేకపోతే అర్థం కాదు. రుద్రుడు వచ్చిన తర్వాత ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. చూసుకుంటూ ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకునేసరికి ఒక శబ్దం వినబడింది. ఏమిటా శబ్దం అంటే సృష్టి చేయి అనేటువంటిది.
సృష్టి చేయి అనేటువంటి శబ్దం వినబడింది. ఏం సృష్టి చేయాలి, ఏమిటి అనేటువంటి వీళ్ళకి ఇంకా అంటే ఎలా సృష్టి చేయాలనేది అర్థం కావట్లేదు. వీళ్ళకి అర్థం కానప్పుడు ఒక మెరిసిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విమానం ఆకాశంలో కనబడింది, వచ్చింది వీళ్ళ దగ్గరికి. ఆ విమానాన్ని చూస్తూ ఉన్నారు, మళ్ళీ ఇంకో శబ్దం వినబడింది, అందులోకి ఎక్కండి, ఎక్కేం చేయాలి అని వీళ్ళలో వీళ్ళు అనుకుంటుంటే, మీరు అందులోకి ఫస్ట్ విమానంలోకి వెళ్ళండి, మీరేం చేయక్కర్లేదు అది చూపిస్తుంది అంత అని. సరే ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు, అక్కడ నడిపేవాడు లేడు, అదొక గాలితో నడుస్తుంది ఆ విమానం. సరే కూర్చున్నారు, అది అలాగా ఈ చీకట్లని దాటుకుంటూ కొన్ని క్షణాల్లో బయటికి వెళ్ళిపోయింది. అక్కడ మొత్తం అసలు నందనవనము, సరోవరాలు, ఐరావతము, అన్ని రకరకాల పక్షులు అన్నీ కనబడుతూ ఉన్నాయి. అరే ఇన్ని రోజుల నుంచి మనమే సృష్టించాలి, మనమే బ్రహ్మ విష్ణు రుద్రులం, ఇంక ఈ లోకంలో ఏమీ లేదనుకునేటువంటి దానికి మనకేంటి ఇన్ని కనిపిస్తున్నాయి, ఇన్ని ఉన్నాయేంటి అనుకుంటున్నారు. చూస్తూ ఉండగానే సప్త దిక్పాలకులకి మెయిన్ దిక్పాలకుడైనటువంటి ఇంద్రుడు కనబడ్డాడు అక్కడ, ఆశ్చర్యపోయారు. బ్రహ్మ కనబడ్డాడు మళ్ళీ అక్కడ, ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు ఉన్నారుగా బ్రహ్మ విష్ణు రుద్రులు, ఇంకో బ్రహ్మ కనబడ్డాడు. చూస్తున్నారు, ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు మళ్ళీ ఇంకో బ్రహ్మ ఏంటి అక్కడ అని. ఆశ్చర్యపోయారు, నిజమే నేను ఇక్కడ ఉన్నాను మళ్ళీ సేమ్ ఫేస్ కట్ ఉంది ఏంటి అక్కడ. తర్వాత విష్ణువు కనబడ్డాడు సేమ్ వాళ్ళ ముగ్గురికి, రుద్రుడు కనబడ్డాడు. ఏమిటిది మనం ఇక్కడ ఉన్నాం మళ్ళీ అక్కడ అంతమంది రుద్రులు అంతమంది విష్ణువులు కనిపిస్తున్నారు ఏంటి. ఫైన్, వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అంత లోపల ఒక అద్భుతమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి అమ్మవారు పైనుంచి, వీళ్ళు విమానంలో ఉన్నారు కదా, కనిపిస్తుంది అమ్మవారు చక్కగా. అసలు తన చేతుల్లో పాశము అంకుశము పట్టుకొని ఎర్రటి చీర కట్టుకొని చక్కగా తెల్లటి అంటే ఎర్రటి పెదాల మధ్యన తెల్లటి నవ్వుతో ఎంతో ముగ్ధ మనోహరంగా ఆ అమ్మవారు కనిపిస్తుంది. వీళ్ళకి అసలు పైనుంచి చూసిన అబ్బాయి ఎంత బాగుంది అమ్మవారు అని అనుకుంటూ ఉన్నారు. ఈ విమానం ఏదైతే ఉందో అలా కిందకి దిగింది. కిందకి దిగిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ నేల కూడా ఎలా ఉందంటే సహజంగా ఏదైనా సూర్యకిరణాలు పడితేనే నేల సహజంగా మెరుస్తూ ఉంటుంది. ఆ నేల బంగారు వర్ణంతో తనంత తానుగా మెరుస్తూ ఉంది మనులతోని ఆ నేల. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు జుంఖారంతో, మరియు అక్కడ ఉన్నటువంటి పక్షులు హ్రీంకార శబ్దంతో అరుచుకుంటూ వెళ్తున్నాయి. అంటే ఇక్కడ మంత్రాలు, ఈ బీజాక్షరాలన్నీ కూడా ఆకారం దాల్చి తిరుగుతున్నాయి అక్కడ. అయితే అక్కడికి వెళ్ళి నిలబడగానే అక్కడ అడిగారు ద్వారపాలకు, మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము బ్రహ్మ విష్ణు రుద్రులం అంటే ఏ బ్రహ్మాండం నుంచి వచ్చిన బ్రహ్మ విష్ణు రుద్రులు అని అడుగుతున్నారు. అంటే ఏమిటి ఇక్కడ ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, ఎంతోమంది బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే లోపల నుంచి పిలుపు వచ్చింది, వాళ్ళని పంపించండి అని. లోపలికి వీళ్ళు వెళ్ళగానే స్త్రీలుగా మారిపోయారు బ్రహ్మ విష్ణు రుద్రుల ముగ్గురు కూడా స్త్రీలుగా మారిపోయారు లోపలికి వెళ్ళగానే. ఎందుకు మారిపోయారు ఏంటని చెప్తాను నేను మీకు. ఫస్ట్ బ్రహ్మ ఆ అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి అమ్మవారి పాదాలకు నమస్కరించాడు. ఆ గోర్లు ఎంత తెల్లగా ఉన్నాయంటే అసలు అద్భుతమైనటువంటి తెల్లటి గోర్లు. ఆ గోరి అంచులు ఉన్నటువంటి ఒక చిన్న ధూళికణంలో మొత్తం బ్రహ్మాండాలు మళ్ళీ కనబడ్డాయి. అంటే లలితా అమ్మవారి యొక్క ధూళికణంలో ఉంది ఇదంతా విషయం అంతా కూడా. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం, ఒకసారి మళ్ళీ సృష్టి మొదలుకు వెళ్దాం ఈ స్టోరీలో. ఫస్ట్ బ్రహ్మ అంటే మన బుద్ధి, సృష్టి చేయి అనేటువంటిది వినబడింది. అంటే దీనికి మనిషి యొక్క జీవన విధానానికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. ప్రతి వ్యక్తి కూడా తన లైఫ్లో ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటాడు, దాని గురించి ఆలోచిస్తాడు. అతను ఏం చేశాడు, తపస్సు చేశాడు. బ్రహ్మ అంటే జీవుడు అనుకోండి. కాసేపు ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాము, ఏదైనా ఒక డేర్ చేసి ఒక బిజినెస్ పెడదాము, ఏదైనా ఒక స్టెప్ తీసుకుందాం అనుకోగానే అతనికి ఫస్ట్ వచ్చేది ఏంటంటే నెగటివ్ థాట్. ఆ యొక్క మధుకైటబుల్ లాగా ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో. ఇప్పుడు వెంటనే సహజంగా అందరూ ఏం చేస్తారు, అమ్మో మనకి ఇది వద్దులే అని చెప్పి బ్రహ్మేమో లోపలికి వెళ్ళాడు. చాలామంది చేసేది ఏంటంటే ఆ పక్కకు దూకుతారు. కానీ బ్రహ్మ చేసినటువంటి తెలివైన పని ఏంటంటే ఇన్ డెప్త్లోకి వెళ్ళాడు. అంటే నాకు భయం వేస్తుంది, ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, దీనికి మార్గం ఏంటని ఇన్ డెప్త్లోకి వెళ్ళాలి మనం కూడా. బ్రహ్మను మనంగా ఊహించుకుందాం. మనకి సమస్య వచ్చినప్పుడు, ఆ మధుకైటబుల్ లాంటి రాక్షసులు అనేటువంటి సమస్య మనకు వచ్చినప్పుడు మనం ఇన్డెప్త్గా ఆ సమస్య ఎందుకు వస్తుంది, దానికి మార్గం ఏమిటి అనేటువంటిది ఇన్డెప్త్గా మనం కనుక ఆలోచించగలిగితే విష్ణువుని చేరుకుంటాం. ఆ బ్రహ్మ ఎవరిని చేరుకున్నాడు, విష్ణువుని చేరుకున్నాడు. విష్ణువు అంటే స్థితి కారకుడు, ఆలోచనాకారకుడు, తెలివితేటలకు కారకుడు. విష్ణువుని చేరుకోగానే మనం ఆలోచించగానే మనకు వస్తుందా సమస్యకి పరిష్కారం అంటే రాదు.
ఎప్పుడు వస్తుందంటే ఆ యోగమాయ బయటికి వెళ్ళిపోయింది. అమ్మవారు దర్శనం ఇచ్చిన తర్వాత విష్ణువు కనబడ్డాడు అక్కడ. అంటే ఏంటి, అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు విష్ణు అనుగ్రహం కలుగుతుంది. అంటే ఏమిటి, అక్కడ మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనకు మార్గం తెలుస్తుంది. రైట్, విష్ణువు నిద్రలేపాడు, విష్ణు అయిపోయింది. దాని తర్వాత బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా వచ్చాడు కదా. అంటే మన లైఫ్లో ఏమవుతుందంటే మనకు థాట్ వస్తుంది, సమస్య కనిపిస్తుంది, సమస్య నుంచి పారిపోవడం కాకుండా ఇన్డెప్త్గా వెళ్ళాలి, విష్ణు అనేటువంటి ఆలోచనలు నిద్రలేపాలి. దాని తర్వాత మనం ఏమనుకుంటామంటే, మనం ఒక బావిలోనో ఒక ఊర్లోనో ఒక గదిలోనో ఉండి మనమే గొప్ప, మనమే అన్నీ క్రియేట్ చేస్తున్నాం, మనం తప్పితే ఇంకేం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా అనుకోకూడదనే ఆ అమ్మవారు ఏం చేసింది, వీళ్ళిద్దరిని వీళ్ళ ముగ్గురిని కూడా ఒక విమానంలో ఎక్కించి చూపించింది లోకాన్ని. అంటే మనం కూడా ఏంటంటే, నేనే గొప్ప, నాకంటే గొప్పవాడు ఎవరు లేరు, నేనే అన్నీ చేయాలి, నాకంటే నన్ను మించిన వాడు లేడు అనేటువంటి అజ్ఞానంలో ఒక దగ్గర కనుక వీళ్ళు ఉండిపోయి ఉంటే ఇంత పెద్ద సృష్టి వీళ్ళకి కనబడేది కాదు. అలాగే ప్రతి మనిషి కూడా ఆ అజ్ఞానంలో ఉన్నంతసేపు బయట ఏముందని తెలియదు. బయట ప్రపంచాన్ని తెలుసుకోవాలి. నీ యొక్క బావిలో నువ్వు ఉండిపోకూడదు. కప్పలాగా బయట ప్రపంచాన్ని తెలుసుకుంటే సముద్రం ఉందనే విషయం తెలుస్తుంది. అలా ఏంటి, వీరు ప్రయాణంలో మనకు ఫస్ట్ ఇంద్రుడు కనబడ్డాడు, బ్రహ్మ కనబడ్డాడు, రుద్రుడు కనబడ్డాడు, విష్ణువు కనబడ్డాడు, రుద్రుడు కనబడ్డాడు. మనకు లలితాసహస్రనామాల్లో బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఈ మూడు గ్రంథులు దాటిన తర్వాత సహస్రారంలోకి చేరుకుంటుంది. ఆ రకంగా ఏంటంటే అమ్మవారిని చేరుకోవాలంటే ఈ త్రిపురాలు, త్రిపురాసుర సంహారం అంటారు, అసలు ఈ త్రిపురాలు దాటాలి. అంటే నీలో ఉన్న అహంకారము, అదేవిధంగా అనవసరమైనటువంటి కోపాలు ఇవన్నీ దాటాలి అని అర్థం అన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఏం జరుగుతుంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రంథి భేదన జరగాలి. ఈ గ్రంథి భేదన జరగకుండా నువ్వు అమ్మవారిని చేరుకోలేవు. అంటే ఏంటి, ఈ గ్రంథి భేదన ఎప్పుడైతే జరిగిందో పురుష అనేటువంటి అహంకారం మనలో పోతే కానీ అమ్మవారిని చేరుకోలేవు. అందుకే ఆ ముగ్గురు కూడా స్త్రీలుగా ఎందుకు మారిపోయారంటే వాళ్ళలో పురుష అనే అహంకారం పోయింది, పోతే కానీ అమ్మవారిని చేరుకోలేము. అసలు అద్భుతం, అద్భుత అనొచ్చు గురువు గారు. నిజంగా అంటే ఎలా అంటే, ఒక అంటే ఒక కమల పువ్వులో బ్రహ్మ మొదలు మొత్తం ప్రపంచాన్నంతా చూపించేశారు మీరు ఇప్పుడు ఈ కథలో. ప్రపంచం మొత్తం చూపించేసి చుట్టూ ఉన్న జనాలను చూపించి ఏది కాదు మొత్తం నీలో అమ్మవారు ఉన్నారు, సో నువ్వు దేన్ని జయించాలి, జయించాలి, మొత్తం నీలోనే ఉంది. సో బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, రుద్రతత్వం, సహస్రారం అమ్మవారిని అసలు ఎంత అంటే అద్భుత. నిజంగా మొత్తం ప్రపంచం కాదు, ఈ ముల్లోకాలు అంటారు కదా, ఆ ముల్లోకాలు తిప్పేశారు. నిజంగా నేనైతే ప్రతి ఒక్కరు లీనం అవ్వాల్సిందే. ముల్లోకాలు చూపించేశారు ఈ ఒక్క స్టోరీలో. లాస్ట్కి వచ్చి నువ్వు ఎలా మారాలి అనేది ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు. నిజంగా అద్భుత. అసలు ఇది కనుక ఎవరైతే వింటారో, ఇది ఏదో చెప్పట్లేదు, ఎవరైతే వింటారో ఖచ్చితంగా దేవీ భాగవతంలో, ఈ దేవీ భాగవతంలో ఉన్నటువంటి ఎవరైతే వింటారో వాళ్ళు ఎన్ని అడుగులు వేసుకొని వచ్చి దేవీ భాగవతం వింటారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది అంటారు. మనం చెప్పుకున్న ఘట్టంలో ఎన్ని పదాలైతే ఉంటాయో అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందంట విన్న వాళ్ళకి. ఇది విన్న వాళ్ళకి కూడా, విన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఫలితం. అంటే ఇప్పుడు ఫలితం వస్తుందని మీరు చెప్పారు, దానికి ముందే నాకు అర్థమైంది నిజంగానే. అంటే ఇంత తెలుసుకున్న తర్వాత ఇది విని, ఒక్కసారి ఒకటికి 10 సార్లు విని, అది మనం ఒక్కసారి వింటేనే జ్ఞానం వస్తుంది చాలా. అంటే తెలుసుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు జీవితం. ఆ రకంగా ఏంటంటే రుద్ర, బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు ఎప్పుడైతే భేదనం జరుగుతుందో మనిషి ఏమనుకుంటాడు అంటే స్థూల శరీరం నేను అనుకుంటాడు, కాసేపు సూక్ష్మ శరీరం లోకి వెళ్తాడు నేను అనుకుంటాడు, కారణ శరీరం కూడా నేను కాదు, ఈ మూడు శరీరాలు కూడా నేను కాదు, నేను ఎవరు అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఈ అహంకారాలు, ఈ పిచ్చి, ఏవేవో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అవన్నీ తొలగితే కానీ అమ్మని చేరుకోలేము అనేటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ. చాలా 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 అద్భుతంగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, నిజంగా ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన విషయం క్రితం ఒక్కసారి గజేంద్ర మోక్షం. సో అందరికీ బాగా తెలిసింది ఆ గజేంద్ర మోక్షంలో ఆ మొత్తం ఎలా అయితే చుట్టి చూపించేశారో
అంతకు మించిన ఫలితం, అంతకు మించి అమ్మవారిని కళ్ళకు కట్టినట్టు ముల్లోకాలు చూపించి చివరికి అమ్మవారు ఎక్కడుంటారు, అమ్మవారిని ఎలా పట్టుకోవాలి, అమ్మవారు మనతో నిజంగా ఉంటారు, ఇలాంటివి ఎంత క్లియర్గా స్పష్టంగా అద్భుతంగా వివరించారో మరి అందరూ విన్నారు కదా. ఖచ్చితంగా నాలాగే మీరందరూ కూడా బాగా అంటే మంచి సాటిస్ఫై అయ్యారు, బాగా ఫీల్ అయ్యారు, అమ్మవారిని చూసారనే ఈ వీడియో ద్వారా నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ మరో సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.